కేటీఆర్ తన దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి సత్కు సుదర్శన్ హెచ్చరించారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, టిఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు మా పిసిసి అధ్యక్షులు రేవంత్ గారి రేవంత్ రెడ్డి గారి ఇంటి మీదకి టిఆర్ఎస్ పార్టీ రౌడీలను గుండాలను ఇంటి మీదకి పంపించి గొడవ చేయడానికి ప్రయత్నం చేశారు. ఇది గుండాయిదానికి నిదర్శనమా కాదా అని నేను అడుగుతా ఉన్నా. నేను మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో, మీరు ఐటీ మంత్రిగా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు, మీకు ఒక స్థాయి ఉన్నది. దిగజారి చిల్లర రాజకీయాలు చేస్తూ చిల్లర పద్ధతిలో చేస్తూ ఉన్నారు. మీరు రేవంత్ రెడ్డి గారు మీతో ఏం చెప్పాను, మిమ్మల్ని ఏమన్నా కొట్టినా తిట్టినా మీరు చేస్తున్నట్టు అవినీతి ఏదైతే ఉన్నదో నిరూపిస్తారని చెప్పి చెప్పిండు. అవినీతి అంటే ఏంటిది? మీరు గుడుంబ విషయంలో కానీ, డ్రగ్స్ విషయంలో కానీ, గంజాయి విషయంలో కానీ రాష్ట్ర హైదరాబాద్ ప్రాంతం నుంచి మొదలుపెట్టుకొని చుట్టుపక్క ప్రాంతాలలో రాష్ట్రాలలో కూడా మీరు గంజాయి బిజినెస్ మీ కనసన్నల్లో నడుస్తూ ఉన్నది. మరి దాన్ని నిరూపిస్తారని చెప్పి చెప్పడం జరిగింది. దానికి నువ్వు దమ్ముంటే నువ్వు ఎక్కడ నిరూపిస్తావో నిరూపించమని మరి కేటీఆర్ గారు చెప్పినప్పుడు రేవంత్ రెడ్డి గారు మరి ఆ వైట్ ఛాలెంజ్కు మేము అమరవీరుల స్తూపం దగ్గరికి రండి, మేము పలానా రోజు వస్తామని చెప్పి కాంగ్రెస్ నాయకులందరూ మరి సీనియర్లంతా కూడా అక్కడ రావడం జరిగింది. ఆ రోజు ఆ విషయం బయటపడతాదని ఇజ్జత్ పోతాదనే ఉద్దేశంతో కేటీఆర్ గారు అక్కడికి రాలేదు. రాపోగా ఇంటి మీదకి దాడి చేయడానికి పంపించారు. నీకెందుకైనా లంగతనం దొంగతనం చేస్తూ నువ్వు చేసే డ్రగ్స్ విషయంలో బిజినెస్లో, నువ్వు చేసే గంజాయి విషయంలో రాష్ట్రంలో ఉన్న అమాయకులు చాలా మంది చచ్చిపోతూ ఉన్నారు. అమాయకులైనటువంటి ఎవరైతే యూత్ పిల్లల యువకులు ఉన్నారో ఆ యువకులు నువ్వు సప్లై చేసేటువంటి, నువ్వు వ్యాపారం చేసేటువంటి గంజాయి డ్రగ్స్ కు బానిసలై వృద్ధి తల్లిదండ్రులకు దూరం అవుతూ వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. నువ్వు చేసే గంజాయి విషయంలో, నువ్వు చేసే డ్రగ్స్ విషయంలో 6 సంవత్సరాల పిల్లల నుంచి మొదలుపెట్టి 65 ఏళ్ల వృద్ధుల వరకు కూడా రేప్ కేసులు నడుస్తూ ఉన్నది. ఎందుకు నడుస్తూ ఉన్నాయి నీకు కనబడతలేదా? నువ్వు చేసే డ్రగ్స్ సప్లై వల్ల వాళ్ళు తాగుతూ దానికి బానిసలైపోయి తాగిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కానటువంటి పద్ధతిలో వాళ్ళు రేపులు చేయడం, మంటలు చేయడం, లంగతనం చేయడం, దొంగతనం చేయడం వీటికి బానిసైంది. దీనికి కారణం ఎవరు? టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు. మీకు సిగ్గనిపిస్తలేదు కొంచెం కూడా? ఇంతమందిని టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రంలో బాగుపరుస్తారని చెప్పి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే ఆ తెలంగాణలో ఉండి మీరు టీఆర్ఎస్ పార్టీ పెట్టుకొని అమాయకులను బలి చేస్తూ, అమ్మాయిలను రేపు చేపిస్తూ, వృద్ధులను రేపు చేపిస్తూ, దొంగతనాలకు మీరు బాధ్యత వహిస్తూ మీరు వాళ్ళని చేస్తున్నావు. మీరు కనీసం ఒక్కరోజు కూడా మొన్నటికి మొన్న 6 సంవత్సరాల పిల్లలను అత్యాచారం చేసి ఇచ్చేస్తే దాని విషయాలు మీరు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కేసీఆర్ కేటీఆర్ గారు కావచ్చు, మీ టీఆర్ఎస్ నాయకులు మంత్రులు కూడా కావచ్చు, స్పందించిన సందర్భాలు లేవు, చేసిన సందర్భాలు లేవు. ఈరోజు ఒకటే గుర్తు చేస్తా ఉన్నాం, రాష్ట్రంలో ప్రజలందరికీ అర్థమవుతున్నది మీ గుండాయిజం, మీ రౌడీజం, మీ దోపిడీతనము, మీరంతా అక్రమ అరెస్టులు చేయించుడు ఇచ్చేసుడు. మొన్నటికి మొన్న మరి హైదరాబాద్ ప్రాంతంలో జరిగినటువంటి కాకుండా తీన్మార్ మల్లన్న విషయంలో కూడా అక్రమంగా పెట్టించి 30-40 కేసులు పెట్టించి లోపల పెట్టించాం. ఎందుకంటే నీ బండారం ఎప్పటికప్పుడు నీ అవినీతిని, నీ తోపిడితనాన్ని బయటికి తీసినటువంటి తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేయించి లోపల పెట్టినావు. అయినా కూడా అది ఆగేది కాదు, తీన్మార్ మల్లన్న ఆగేటోడు కాదు. ఈ విషయంలో మీకు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఒంటరిగా టీఆర్ఎస్ పార్టీ మిగులుతుంది. మిత్రపక్షాలు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఒక్కటై నిన్ను పతనం చేసే పరిస్థితి ఉన్నది. ఇంకొకసారి ఇటువంటి ఇండ్లలో పంపించి దౌర్జన్యం చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మిమ్మల్ని పతనం చేసేది ముందు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం.